పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఏపీ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బలంగా తన వాదనలు వినిపిస్తోంది. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ కూడా మెలిక పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తోందని, దీనివల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు పర్యావరణ హాని కలుగుతుందని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ బలంగా వాదనలు వినిపిస్తోంది. ఇక అక్టోబర్ 7వ తేదీన కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్లో విచారణ కొనసాగుతోంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏపీ అడ్వకేట్ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసం ఈ ప్రాజెక్టును చేపట్టిందని, తాగునీటి ప్రాజెక్టు పేరుతో పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని కూడా ఏపీ అడ్వకేట్ కోరారు. అయితే కేంద్రం తరపు న్యాయవాది స్పందిస్తూ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, కాబట్టి తుది విచారణలో తప్పకుండా కేంద్రం వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాదనపై ప్రతివాదనలు వినిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించకూడదని చెప్పుకొచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హమైందంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇక 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి ప్రాజెక్టు కోసం మాత్రమే నిర్మాణం చేపట్టామని, 2వ దశలో సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు కోరామని, పర్యావరణ అనుమతులు వచ్చే వరకు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయబోమని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ వాదించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలకు పాల్పడిన తెలంగాణ డిండి ఎత్తిపోతల పథకానికి జలశక్తి శాఖ అనుమతులు తీసుకోలేదని, అక్రమంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లింది ఏపీ ప్రభుత్వం. తాగునీటి కోసం 67 టీఎంసీలు కావాలని తెలంగాణ చెబుతోందని, 1 టీఎంసీ నీరు 5 లక్షల మందికి సరిపోతుందని, 67 టీఎంసీల నీరు నిల్వ చేయడమే కాకుండా భారీ స్థాయిలో రిజర్వాయర్లను నిర్మించి కృష్ణా జలాలను మళ్లీ దిగువన ఉన్న మాకు నీరే అందదంటూ ఏపీ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది. శ్రీశైలం జలాశయానికి నీరు రాకుండా పాలమూరు రంగారెడ్డి ద్వారా నీటిని అక్రమంగా మళ్లించేందుకే తెలంగాణ ప్రయత్నిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకువెళ్లింది. ఇదే సమయంలో తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దంటూ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వ అధికారులు. దీంతో ఏపీ ప్రభుత్వం అటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టడమే కాకుండా కేంద్రాన్ని కూడా ఈ వ్యవహారంలోకి లాగుతూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.